జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో పల్లె ప్రకృతి వనాన్ని మరియు నూతనంగా ఏర్పాటు చేసిన నర్సరీలో బ్యాగ్ ఫీలింగ్ పనులను జిల్లా పంచాయతీ అధికారి తరుణ్, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి శ్రీనివాసులు పరిశీలించారు. అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నర్సరీలను పరిశీలించడం జరుగుతుందని, మెదక్ జిల్లాలో మొత్తం 429 గ్రామ పంచాయతీలలో నర్సరీలో బ్యాగ్ ఫిల్లింగ్ పనులు చేపట్టడం జరుగుతుందని ఆయన తెలిపారు. మొక్కల పెంపకంలో నర్సరీలలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే మొక్కలలో నాణ్యత లోపిస్తుందని, ఎక్కువ శాతం మొక్కలు చనిపోవడం జరుగుతుందని, కావున నర్సరీలలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రతి నర్సరీలలో తక్కువలో తక్కువ 10,000, అదేవిధంగా పెద్ద గ్రామ పంచాయతీలైతే 100,000 మొక్కల వరకు నర్సరీలలో ఉంచాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి తరుణ్, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారి శ్రీనివాస్, ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ప్లాంటేషన్ మేనేజర్ శశిరేఖ, ఎంపీఓ గిరిధర్ రెడ్డి, సర్పంచ్ మంగాదేవి యాదవరావు, ఈజీఎస్ ఏపీ వెంకటసాయి గౌడ్, పంచాయతీ కార్యదర్శి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో ఈ యొక్క నర్సరీలో బ్యాగ్ ఫిల్లింగ్ పరిశీలించమని చెప్పడం జరిగింది సార్. దానిలో భాగంగా చిన్నశంకరపేట మండలం గవలపల్లికి రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు నర్సరీలో బ్యాగ్ ఫిల్లింగ్ అనేది యాక్టివిటీ చేపట్టడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 469 గ్రామ పంచాయతీ నర్సరీలలో యాక్టివిటీ స్టార్ట్ అయినాయి. చిన్నశంకరపేటలో కూడా ఈరోజు స్టార్ట్ అయింది. సో దీనిలో తప్పనిసరిగా కొన్ని సాంకేతిక అంశాలు ఉంటాయి. నర్సరీ రేజింగ్లో మనం తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రేపు వచ్చే మొక్కలు మా నాణ్యతగా ఉండవు, మనకు క్యాజువాలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా నాణ్యత ప్రమాణాలు పాటించుకుంటూ, మనల్ని మెజర్మెంట్స్ అన్నీ ఉన్నాయి, దానికి స్పెసిఫికేషన్స్ కూడా ఉన్నాయి, ఆ ప్రకారం ఖచ్చితంగా నర్సరీలో బ్యాగ్ ఫిల్లింగ్ చేసేటప్పుడు సాయిల్ మిక్చర్ కానీ, బ్యాగ్ సైజ్ కానీ, బెడ్స్ వేయడం కానీ, బెడ్స్ మీద డిస్టెన్స్ పెట్టడం కానీ, ఇవన్నీ కూడా సక్రమంగా పాటించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఫీల్డ్ సిబ్బందికి, టెక్నికల్ అసిస్టెంట్స్కు, ఈసీకి, ఈపీఓకు సూచనలు ఏంటంటే, ఈ పంచాయతీ కార్యదర్శులు అందరికీ కూడా సరైన విధంగా ట్రైనింగ్ ఇచ్చి ప్రాపర్గా వాళ్లకు శిక్షణ ఇవ్వడం ద్వారా నర్సరీలో మనం ఎంత బాగా సక్సెస్ చేస్తే, ఈ సమయంలో మనము ప్లాంటేషన్ రోజున మొక్కలకు మనం ఇబ్బంది పడే అవసరం ఉండదు. కాబట్టి తప్పనిసరిగా ప్రతి పంచాయతీలో కూడా తక్కువకు తక్కువ 10,000 మొక్కలు, ఎక్కువగా 100,000 మొక్కల వరకు కూడా మనం పెట్టుకోవడానికి ఎన్ఆర్జీఎస్ రాగా సాఫ్ట్వేర్ ఉంది. కాబట్టి 100,000 మొక్కల వరకు కూడా పెంచుకునే అవకాశం ఉంది. పెద్ద పెద్ద గ్రామాల వాళ్ళు 100,000 పెట్టుకోవచ్చు. తక్కువకు తక్కువ 10,000 మొక్కలు మనం పెంచుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అందరూ సర్పంచులు మరియు పంచాయతీ కార్యదర్శులు ఈ దిశలో ముందడుగు వేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.